చెప్పండి. ఐ చెప్తానండి, ఈ వారం వారపత్రిక వారఫలాల్లో మీ కుటుంబ సభ్యులకు వైద్యులకులమని అనారోగ్యం, పైత్యం, జలుబు పట్టి పీడిస్తాయని ఉందండి. వైద్యులకులమని పైత్యానికి వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళి చేసేదే ఉందని అందుకే మీకు ఫోన్ చేస్తున్నానండి. మా చంటోడిని ఒకసారి మీ దగ్గరకు తీసుకురమ్మంటారా? మీ చంటోడికి బంక విరోచనాలు పట్టుకుంటే డాక్టర్ దగ్గరికి పోవాలి, కానీ నాకెందుకమ్మా ఫోన్ చేసా? వైద్యులకులంగిన అనారోగ్యం అంటే జ్యోతిష్యుల దగ్గరికి తీసుకెళ్ళమని లేదా మా పత్రికలో. తుమ్ముకి జలుబుకి విరోచనానికి ఏం చేయాలో చెప్పడానికి కాదమ్మా జ్యోతిష్యం. మీ అబ్బాయికి వచ్చిన సమస్య శరీరానికి, జ్యోతిష్యం అంటే జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో చెప్పడానికి. అంచేత తక్షణం ఆలస్యం చేయకుండా ఓ మంచి డాక్టర్ దగ్గరికి వెంటనే తీసుకెళ్ళు. నమస్తే సార్. కూర్చో అమ్మా. మా డాడీ బలవంతం మీద ఇక్కడికి వచ్చాను, కానీ రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీ దగ్గర నాకేదో పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. నా విషయం అంతా మీకు చెప్పే ఉంటారు కాబట్టి నాకేదో నాలుగు మాయ మాటలు చెప్పి నా లవ్ విషయం మర్చిపోవాలని పిలిపించారా? లవ్ మ్యాటర్ విషయం తర్వాత. విషయం ఏంటంటే జాతకురాలు నీకు తప్ప మూడో వ్యక్తికి చెప్పని విషయాలు కొన్ని ఉంటాయి. సరే చెప్పండి. ముందుగా నువ్వు చిన్న కథ వినాలి. నాకు కథలు వినే ఓపిక లేదు. నా విషయం ఏంటో ముందు తెలుసుకోండి. కథకు నీ విషయానికి అవినాభావ సంబంధం ఉంది. ఉంది కాబట్టే నువ్వు ఈ కథ వినాలి. కథ వింటే గాని నీ విషయం తేలదు. వయస్సు 27 లోపు ఉన్నవాళ్ళు ఎవరు జ్యోతిష్కుడి దగ్గరికి వెతుక్కుంటూ రారు. 40 ఏళ్లు దాటిన తర్వాతే జీవితం అంటే ఈదలేని భవసాగరం అని అర్థమై జ్యోతిష్కుడి దగ్గరికి వెతుక్కుంటూ వస్తాను. నువ్విప్పుడు ఈ కథ వినడానికి ఇష్టం లేకపోతే మరో 20 ఏళ్లు పోయిన తర్వాత రావచ్చు. అందుకే నిన్ను ప్రత్యేకంగా రమ్మన్నాను. సరే చెప్పండి. ఇది ఎలిజబెత్ వార్నన్ అనే ఓ స్త్రీ కథ. యూరప్ లోని ఓ చిన్న దేశం బెల్జియంలో ఆమె జన్మించింది. 1944లో రెండో ప్రపంచ యుద్ధానికి 1 సంవత్సరం ముందు ఒక ఆయనతో ఆమె పెళ్లి జరిగింది. ఒకరోజు ఫ్రాన్సులో వాళ్ళిద్దరూ హిట్లర్ సేనలకు దొరికారు. సైన్యం ఆమె భర్తను చిత్రహింసలు పెట్టి ఒక పెట్టిలో పెట్టి సజీవ సమాధి చేయడానికి మట్టితో ఆ పెట్టెను నింపారు. ఆ తరువాత మరునిమిషానికే ఆ శిబిరంపై బాంబు పేలి ఆమె భర్త దేహం తునాతునకలైంది. ఆశ్చర్యం ఏమిటంటే అంత బాంబులు పడుతున్న గందరగోళంలో కూడా బయటకు పరిగెత్తి ప్రాణాలను దక్కించుకుంది. అలా పరిగెత్తి పరిగెత్తి కొండవాళ్ళు దాటి సముద్ర తీరం చేరుకుంది. అక్కడ ఆమెకు ఓ పడవ కనపడింది. ఆ పడవ నడిపే వారి దయతో ఎలిజబెత్ వార్నన్ తన మాతృదేశమైన బెల్జియం చేరుకుంది. ఆ పడవ నడిపే వారి దయతో ప్రాణాలు దక్కించుకున్నా కూడా యుద్ధం తాలూకు పీడకలలు కంటూనే ఉండేది. కొంచెం కుదుట పడిన తర్వాత కూడా పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేయలేదు. చివరకు ఆల్బర్ట్ సెసి అనే ఒక ఆధ్యాత్మిక మహర్షి ఆమెను చేరదీశాడు. కానీ పెళ్లి కాకుండానే అతనితో కలిసి సహజీవనం చేసింది. ఆల్బర్ట్ సెసికి తానెవరు, తన గత జన్మలేమిటో, తను ఏ కార్యం మీద భూమికి వచ్చాడో పూర్తిగా తెలుసు. ఆల్బర్ట్తో ఆమెకు చట్ట ప్రకారం వివాహం కాకున్నా గ్రహరీత్యా మాత్రం ఆమెకు పెళ్ళైనట్టే లెక్క. అది కథ. ఈ కథ నాకెందుకు చెప్తున్నట్లు, ఎప్పుడో 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి వాళ్ళ కథతో నాకేమిటి సంబంధం? అక్కడికే వస్తున్నా.
ఆమె జాతకంలో కుంభలగ్నం 14 డిగ్రీల్లో ఉండగా జన్మించింది. వరుణ గ్రహం, అదే యురేనస్, సప్తమ భావంలో సింహరాశిలో ఆమెకు 14 డిగ్రీలలో ఉన్నాడు. పుట్టిన లగ్నం డిగ్రీల నుండి సప్తమ భావంలో అదే డిగ్రీల్లో వరుణుడు ఎవరికి ఉన్నా అవతలి జంట నుండి పెళ్లైన కొద్ది కాలానికే విడిపోవడం కానీ లేదా చనిపోవడం కానీ జరుగుతుంది. లెక్క ప్రకారం ఎలిజబెత్ను పెళ్లి చేసుకున్నందుకు ఆల్బర్ట్ కూడా చనిపోవాలి. కానీ ఆల్బర్ట్ గ్రహ ప్రభావాన్ని కూడా అధిగమించిన మహాశక్తిమంతుడు. కానీ చనిపోకుండా వరుణుడు ఆల్బర్ట్ మీద ఎలిజబెత్ రూపంలో తన ప్రభావాన్ని చూపించక మానలేదు. ప్రతిరోజు ఎలిజబెత్ తన సూటిపోటి మాటలతో, ఈర్ష అసూయ ద్వేషాలతో ఆల్బర్ట్ను నిత్యం వేధించేది. ఎవరో ఎవరినో వేధిస్తే దానికి నేనేం చేయాలి? వాళ్లకు నాకేమిటి సంబంధం? ఇది కథ కాదు, నా ఎదురుగా కూర్చున్న అమ్మాయి జీవితం. ఇలా అడుగుతున్న నీ జాతకంలో కూడా ఎలిజబెత్ గ్రహస్థితి నీ గ్రహస్థితి ఒకటి కాబట్టే, ఆమె కథకు నీ కథకు సంబంధం ఉంది కాబట్టే నిన్ను ఆ కథ పూర్తిగా వినమన్నాను. నోనో, ఇది మీరు నన్ను భయపెట్టేందుకు చెప్తున్న కథ. నా ప్రేమ విఫలం కావడానికి మీరు అల్లిన కథ. నీ ప్రేమ కథ విఫలం చేయడానికి ఇంత పెద్ద కథ చెప్పనవసరం లేదు. నీ జీవితం బాగుండాలి అనే తపనతోనే ఈ విషయం అంతా చెప్తున్నది. అనుమానం ఉంటే దేశంలో పేరున్న ఏ జ్యోతిష్కుడి దగ్గరికైనా వెళ్ళి మీ గ్రహస్థితికి వివాహ విషయంలో ఏమవుతుందో ఒకసారి అడిగి చూడు. అయితే మా డాడీ చెప్పినట్లు లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం నేను చేసుకోపోయేవాడు బ్రతుకుతాడా? రూల్ ఎవరికైనా ఒకటే కావాలి కదా. ఎవరితో నీకు పెళ్ళైనా కూడా అతనితో నీకు విడాకులన్నా తప్పు, లేక అతను చనిపోక తప్పదు. అర్ధాయుషు ఉన్నవాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. అంటే నేను అసలు పెళ్లి చేసుకోకూడదా? ఆ మాటకు సమాధానం చెప్పాలంటే నువ్వు మరో కథ వినాలి. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇక ఎవరి కథలు వినే ఓపిక నాకు లేదు. ఇది కథ కాదు, నా ఎదురుగా కూర్చున్న అమ్మాయి జీవితం. నీకు జలం అంటే భయం. నీ చిన్నతనంలో నీటి వల్ల మృత్యు అంచుల వరకు వెళ్లి వచ్చావు. నీ గ్రహస్థితి ప్రకారం ఈ సంఘటన 10-12 ఏళ్ల మధ్య జరిగింది. ఆ సంఘటన తాలూకా పీడకలలు నిన్నెప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అవునా? నేను సూచించిన మార్గం నిష్ఠగా వరుణుడి కృప కోసం. ఎలా? నువ్వు నమ్మితే ఒప్పుకుంటే మీ డాడీతో నేను మాట్లాడతాను. జ్యోతిషం సంగతి కొంతసేపు పక్కన పెట్టి లాజిక్ గా ఆలోచించి చూడు. మనం చేసే ప్రతి పనిలో ఈ సృష్టి మనల్ని ఏదో రూపంలో హెచ్చరిస్తూనే ఉంటుంది. మనకి ఈ పని శుభమా కాదా అని రకరకాల సంజ్ఞల రూపంలో మనల్ని అర్థం చేయించడానికి హెచ్చరిస్తూనే ఉంటుంది. అది అర్థం చేసుకుని ప్రయాణిస్తే జీవితనామలో సుఖంగా గమ్యాన్ని చేరవచ్చు. కాదని మొండికేస్తే ఇంక చెప్పేదేం లేదు. దూరంగా ఆకాశంలో మబ్బును చూసి గొడుగు పట్టుకెళ్ళమనడం సూచన మాత్రమే. మొండికేసి ప్రయాణం చేస్తానంటే అది వారి కర్మ. ఇంతకు నేనేం చేయాలి? నీలెవరికి ఏవో కారణాలు చెప్పి 7 ఏళ్ల పాటు పెళ్లి కాగమని చెప్పు. అతన్ని నిజమైన ప్రేమైతే 7 ఏళ్లు కాదు కదా, 14 ఏళ్లైనా ఆగుతాడు. మీ కుటుంబం చేసే యజ్ఞ ప్రభావం ఈ 7 ఏళ్లలో పరిస్థితిని సానుకూలంగా మారుస్తుంది. ఒక వైద్యుడు శరీరానికి వైద్యం చేయడానికి ఎంత నిష్ఠగా ప్రయత్నిస్తాడో
జీవితాలను అంతే నిష్ఠతో బాగు చేయడానికి నేను ఇక్కడ కూర్చున్నది. అంతే తప్ప జ్యోతిష్యం పేరుతో ఏవో రెండు కట్టుకథలు చెప్పి నాలుగు రాళ్లు వెనకేసుకోవడం కోసం కాదని నువ్వు గ్రహించగలిగితే అంతే చాలు. ఇప్పుడే కొద్ది కొద్దిగా అర్థమవుతుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. వెరీ గుడ్, వెళ్ళిరా అమ్మా, మిగతా విషయాలన్నీ నేను మీ డాడీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను. శుభం అమ్మా, వెళ్ళిరా. పరమేశ్వర, ఈ అమ్మాయి జీవితం బాగుపడాలని ఆశీర్వదించు.